హలో అండ్ వెల్కమ్ టు సూపర్ క్వీన్ కో పవర్డ్ బై 49 అంటే సంతానం సంతోషం విజయలక్ష్మి డీర్ మినపగుళ్ళు గార్నియర్ బ్లాక్ న్యాచురల్స్ అండ్ సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆంధ్రప్రదేశ్ ద జాయ్ ఆఫ్ లైఫ్ స్పెషల్ పార్ట్నర్ ప్రియా గోల్డ్ రిఫైన్ సన్ ఫ్లవర్ ఆయిల్స్ అండ్ రాజరిన్ వాషింగ్ మెషిన్ డ్రమ్ క్లీనర్ లిక్విడ్. ఈ రోజు మా ఈ సూపర్ క్వీన్ షోలో ఇట్స్ ఉమెన్స్ డే స్పెషల్. ఈ రోజు మా ఈ సూపర్ క్వీన్ షోలో ఎంతో మంది స్పెషల్ క్వీన్స్ ఉన్నారు. సో ఆ క్వీన్స్ అందరికి స్వాగతం పలుకుదాం. వెల్కమ్ టు ద క్వీన్స్ అండ్ ఉమెన్స్ డే స్పెషల్ ఈ రోజు. సో అందరికి శుభాకాంక్షలు. ఇట్స్ నాట్ ఫర్ వన్ డే ఉమెన్స్ డే స్పెషల్ అంటే ఆ ఒక్క రోజే కాదు, ప్రతి రోజు వాళ్ళకి ఆ గౌరవం దక్కాలి, ఆ రెస్పెక్ట్ దక్కాలి. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఎన్నో దాటుకుని ఒక అడుగు ముందుకు వేశారు అండ్ అలా అడుగు వేస్తూ చాలా మందిని ఇన్స్పైర్ చేస్తూ వచ్చారు. సో వండర్ఫుల్. సో ఈ రోజు స్పెషల్ డే కాబట్టి ఈ రోజు మనం గేమ్స్ పాయింట్స్ అలా కాకుండా లెట్ అస్ సెలబ్రేట్ ఉమెన్స్ లైఫ్. మొట్టమొదటిసారి ఒక షోలో 11 యాంకర్లతో షో స్టార్ట్ కాకుండా ముందు వేసారన్నమాట. మేము పిచ్చోళ్ళం అనేవారు సార్. ఆ కళాఖండాన్ని నేను కూడా చూద్దాం అనుకుంటున్నాను ఒకసారి. ఏంటి సార్ పూజిత గారు ఏమంటారంటే, నౌ ఐఎమ్ వాచింగ్ టుడేస్ ఎపిసోడ్, ఇవాళ ఎపిసోడ్ నేను చూస్తున్నాను, ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు, ఫోన్ మాట్లాడుతున్నారు, చాటింగ్ చేస్తున్నారు, మేము పిచ్చోళ్ళమా చూసేవాళ్ళం. ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు, దాంతో పాటు ఇవన్నీ చేస్తున్నారు. ఎవరి పనులు చేస్తున్నారంటే పద్ధతిగా ఎవరి పనులు లేదా, వాడు పనాడు చేసుకుంటాను అని అర్థం. ఆమె ప్రదీప్ కి చాలా పెద్ద ఫ్యాన్, తన మనోభావాన్ని అర్థం చేసుకుని అక్కడ వేసేసింది. నాదనే కాదమ్మా, చాలా మంది చూస్తున్న వాళ్ళది. బేసిక్ గా ఇది ఒక ఎడిటర్ గారి మనోభావన. ఆయన కట్ చేద్దామంటే ఫోన్ వస్తుంది, ఇది కాదు ఇది కాదని మళ్ళీ తిడుతున్నారు స్వీట్ గా. ఎపిసోడ్ ఓపెనింగ్ లింక్ లో ఉన్నవాళ్ళు ఎండ్ లింక్ లో ఉండరు. రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు 5 ఉంటారు, దాని తర్వాత 6 అవుతారు, దాని తర్వాత అసలు టీమ్ లోనే ఇక్కడ కొత్తగా వస్తారు. వచ్చి గేమ్ ఆడుతున్నప్పుడు ఏంటి ఎన్న పడతాది ఎన్న పడతాడు, నేను అసలు అన్ని తెలిసిన వాళ్ళకి క్లాప్స్ కొడుతూ ఉంటా. అంటే ఇది ఒక నిజం లాంటి జోక్, నేను నిజం డైరెక్ట్ గా చెప్పలేను కానీ నవ్వుతో చెప్తాను అందుకే. స్పెషల్ థ్యాంక్స్ టు ఆడియన్స్, అద్భుతంగా ఈ షోని వీక్షిస్తున్నారు. అండ్ ఆడవాళ్లే కాదు, మగవాళ్ళు పిల్లలు అందరూ ప్రతి ఒక్కరు ఈ షోని చూస్తున్నారు, అద్భుతమైన రేటింగ్ అందిస్తున్నారు. సో ఆడియన్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. సరే ఈ రోజు ఉమెన్స్ డే కాబట్టి అసలు ఉమెన్స్ అంటేనే యూనిటీ, సో మీరు ఎప్పుడు చేయనిది ఈ రోజు మనం చేయబోతున్నాం. మా వాళ్ళు యూనిటీని ప్రదర్శిస్తున్నారు, అంతా ఒక మాట మీద ఎప్పుడు ఉండరు కాబట్టి కనీసం ఒక పాట మీదైనా ఉంటారని కోరుకుంటున్నాం మేము. వచ్చిన మ్యూజిక్ అందరూ కలిసి ఒక చెప్పేస్తే ఒప్పుకుంటాం మీరంతా ఒక యూనిటీగా ఉంటున్నారని. సాంగ్ మీరు బాదాములు జీడిపప్పులు ఏమన్నా పెట్టండి, మీరు ఏం పెట్టినా సరే మా వాళ్ళు ఒకటి ఫిక్స్ అయ్యాక దీంట్లో తప్ప ఇంకెందులో రాదు. స్టార్ట్ చేసింది నువ్వే, అది నేను క్రియేట్ చేశాను కాబట్టి యూనిటీలో ఉన్నారు మీరంతా. స్టెప్ లో మిమ్మల్ని సొంతంగా ఏమంటే చూసాక చాలా బాగా చేశారు, బ్యూటిఫుల్, థ్యాంక్ యూ సో మచ్. సో
అసలు మా వాళ్ళు చూడండి యూనిటీ అని, మీరు వెళ్ళి కూర్చోండిలో కూ అన్నాను అంతే, ఇలా తర తర తోసుకుని కనీసం ఇందులో అయినా మేము యూనిటీ చూపించాం, అది మేమంటే గ్యారంటీ చూపించారు. కానీ నాకు ఒకటి అర్థం కాలే, ఇక్కడికి వచ్చినప్పుడు తెగ మాట్లాడేసిన మధు గారు బాగా అలసిపోయి వాటర్ తాగారు అల్లగారే. బేసిక్ గా మధు చేసే హార్డ్ వర్క్ అలాంటిది. వచ్చారు ఇక్కడ నుంచున్నారు, రెండు స్టెప్స్ వేసారు, ఇవన్నీ వదిలేయండి, అంత పెద్ద పెద్ద అక్షరాలతో స్క్రీన్ మీద వేసాక శివజ్యోతి గారు వెళ్ళి ఫోన్ చూసుకుంటున్నారు అక్కడ. మిమ్మల్ని ఫ్రేమ్ లో కదలకుండా కూర్చోబెట్టి చూపిస్తున్నా అంటే నిజంగా స్పెషల్ జ్యూరీ అవార్డు మా కెమెరామెన్స్ ఇవ్వాలి. సో లెట్ అస్ సెలబ్రేట్ టుడే. యశ్మి గారితో స్టార్ట్ చేద్దాం. యశ్మి గారు, ఎస్ నేను ఇది సాధించాను అని అనుకున్న మూమెంట్? నాకైతే ఇప్పటి వరకు ఏం అనిపించలేదు. సో ఎవ్రీడే నాకు ఇంకా హార్డ్ వర్క్ చేయాలి అని అనిపిస్తుంది అంతే. బట్ దాట్స్ ఎ గుడ్ వన్, డెఫినెట్లీ ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాల్సిన లైన్ అది. యెట్ టు బి డన్, ఇంకా ఉంది, ఇంకా చాలా ఉంది. స్టార్టింగ్ లో నేను కన్నడ సీరియల్ ఒకటి కమిట్ అయ్యాను. సో ఆ సీరియల్ చేసేటప్పుడు ఐ యూస్ టు బి వెరీ ఫ్యాట్ అన్నమాట. 3 డేస్ వర్క్ చేసిన తర్వాత హీ సెడ్ షీఈస్ వెరీ ఫ్యాట్, వద్దు అని చెప్పి నాకు చెప్పకుండా డేట్స్ ఇచ్చింది కూడా. షూటింగ్ క్యాన్సిల్ అయింది అని చెప్పారు. సో నేను సరే షూటింగ్ క్యాన్సిల్ అయింది అని వదిలేశాను. చూస్తే టెలికాస్ట్ లో నా క్యారెక్టర్ లో ఇంకో అమ్మాయి చేస్తుంది. ఆఫ్టర్ ఇయర్ అనుకుంటా ఇంకో సీరియల్ కమిట్ అయ్యాను. సో లక్లీ ఆ సీరియల్ దట్ డిడ్ రియలీ రియలీ వెల్ అండ్ విత్ ఇన్ అ ఇయర్ మోస్ట్ పాపులర్ ఫేస్ ఆఫ్ కర్ణాటక అని చెప్పి బిగ్ ఎఫ్ఎం వాళ్ళు అవార్డు ఇది చేశారు. అండ్ ఆ అవార్డ్ ని ఆ డైరెక్టర్ నాకు ఇచ్చారు. దట్ వాజ్ లైక్ ఓ మై గాడ్ ఓకే అని. సో దట్ వాజ్ వెరీ సాటిస్ఫైయింగ్. నాకన్నా మా మమ్మీ చూసావా ఆయన తీసేశారు, ఆయన చేస్తే తీసుకున్నావు అన్నట్టు ఉంటది. డెఫినెట్లీ వండర్ఫుల్. సత్య గారు, రీల్స్ కాకుండా మీకు విషయం చెప్పనా? కొత్త ఎందుకు చేయట్లేదు మీరు? నాకన్నా ఇక్కడ ఎంత మంది ఎక్కువ రీల్స్ చేస్తారు తెలుసు? ఎప్పుడైనా అలా కాదమ్మా, ఆవిడ యాక్టింగ్ కాకుండా రీల్స్ చేస్తున్నారు కాబట్టి ఒక ఐటమ్ కాబట్టి చూపించగలుగుతున్నాం. మీరు అన్ని చేస్తున్నారు. మీ స్పెషల్ ఎపిసోడ్ మీద నాకు వడ్డానం బలమా నచ్చింది. కిరీటం ఎప్పుడు వస్తుందో తెలీదు, వస్తుందో రాదో కూడా తెలీదు. నేను MBBS ఇంటూ మెడికల్ అనమాట. లేదు నాడు ఇంటర్ అయింది, తర్వాత మా ఫాదర్ వల్ల MBBS సీట్ వచ్చింది. కానీ అదే టైంలో నేను మిస్విజ్ అవ్వడము ఇంకా నాకు ఇంట్రెస్ట్ మొత్తం గయా. నేను చదువుకోని డాడీ అనగానే సరే నీ ఇష్టం అన్నారు. ఆ రోజు తీసుకున్న స్టెప్ ఈ రోజు మా ఫ్యామిలీ చూసుకోవడానికి నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. సిద్ధార్థ్ గారు, చాలా ఉంటాయి మనకి, ఇవి అయితే కంపల్సరీ నేను చేయాలి, చేద్దాం, చేసేసాం, ఇంకా చేయాల్సినవి. ఆ లిస్ట్ కొన్ని చెప్తారా? డబ్బుల గురించి కాకుండా నాకు ఇష్టమైన షో చేస్తున్నాను, నాకు ఇష్టమైన వీడియో యూట్యూబ్ లో పెట్టుకుంటున్నాను, నాకు ఇష్టమైన దగ్గరికి నేను గెస్ట్ గా వెళ్తున్నాను. సో ఇప్పుడు వాళ్ళకి నేను ఏం సంపాదించినా ఏం చేసిన దానికన్నా ఇది మా అందరినీ బతికిస్తుంది అన్న ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని నేను నా ఫ్యామిలీకి ఇచ్చాను. సో నాకు పెద్ద పెద్ద డ్రీమ్స్ ఆశలు ఏం లేవు, జస్ట్ నా పిల్లలు టీవీలో చూడాలి నన్ను అంతే. అంటే వాళ్ళకు వచ్చేంత వరకు నేను పని చేయాలి, అంతకు మించి ఇంకేమీ లేదు. నా ఫస్ట్ స్టెప్ అలా మొదలైంది నేను ఎవరికి చెప్పుకోలేదు యాక్చువల్లీ, దట్ నేను మూవీలో యాక్ట్ చేశాను. ఎందుకంటే అది అంత హిట్ అవుతుందని నాకు తెలీదు, ఆ సీన్ ఉంటుందో లేదో తెలియదు అనుకున్నాను నేను. కాకపోతే మమ్మీ డాడీ ఎప్పుడైతే బయటకు వెళ్ళినప్పుడు తను నా కూతురు అని ఇంకొకళ్ళు చెప్పుకునేటప్పుడు గుండెల మీద చేయి పెట్టుకుని వాళ్ళ కళ్ళల్లో వచ్చిన స్పార్క్ చూసి నేను బతికేశాను ఆ లైఫ్ అంతే. ఒకటి బెస్ట్ మూమెంట్ చెప్పాలి అంటే మా రిలేటివ్ అందరూ మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకి గెంటేసినప్పుడు మా మమ్మీ ఫ్రెండ్ ఒకరు మాకు లైక్ యూనో ఒక ప్లేస్ ఇచ్చారనమాట వాళ్ళ ఇంట్లో. ఇప్పుడు కూడా ఒకటే డిసైడ్ అయ్యాను, ఒక ఇల్లు కొనాలనేది నా చాలా బిగ్గెస్ట్ డ్రీమ్ అప్పుడు. సో అక్కడ నుంచి కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ వర్క్ స్టార్ట్ చేయడం, సో నా లైఫ్ లోనే ఫస్ట్ టైం ఒక 1 lakh rupees చెక్ చూడడం అంటే ఇక్కడికి వచ్చాక. సో ఒక ఇల్లు కొనేసి మమ్మీకి ఇవ్వడం, సో దిస్ వాజ్ ద బెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. సూపర్. సో కొత్త ఇంటికి భోజనాలు ఎప్పుడు? ఇల్లు కొనేసి ఎప్పుడు అయిపోయింది. ఏదైనా అనగా అందరు ఉన్నారు, రేపే రండి అని చిన్న ఊరికనే ఇల్లు కొన్నాను. మీరందరూ దయచేసి భోజనానికి మా ఇంటికి రావాలి. ఎలా
కాదు. ఎప్పుడు కొన్నావమ్మా? 2 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు మరి? ఇప్పుడు చెప్పమన్నారు కదా. అంటే నేను చెప్పమంటే చెప్తావా? సరే ఎవరు రావద్దు భోజనానికి. యూట్యూబ్ లో బెంగళూరు ఇల్లు చూడండి, హైదరాబాద్ ఇల్లు చూడండి అన్నావు, ఏ ఊర్లు ఇల్లు కొన్నావు? అక్క ఊకొక్కను. సో వడ్డానం లాస్టే గారు, మీరు ప్రిపేర్ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడగ. తాపీగా రిలాక్స్ గా ఉన్న మధు గారికి మైక్ ఇవ్వండి. చెప్పండి చెప్పండి, ఏంటి సంగతులు? అన్ని బానే ఉన్నాయి మేడం. కాదు ప్రదీప్, బాగాలేదు. ఎందుకంటే ఓమదు ఓమదు వాళ్ళు లీవ్ లో ఉన్నాడు, ఆ సాంగ్ పెట్టలేదు తను వచ్చినప్పుడు. అవునా? స్టేజ్ మీద రాలేదు కదా, స్టేజ్ మీద వస్తే సింగిల్ గా పెడతారు. ఆవిడ తెలుసు, ఆవిడ తెలుసు ఎప్పుడు ప్లే చేస్తా, సింగిల్ గా వచ్చినప్పుడు అంట. ఓమదు ఓమదు నా మనసు నాది కాదు. ఓమదు ఓమదు సేయస్ మధు గారు చెప్పండి. 15 టేబుల్, 15 మంత్స్ ఆఫ్ 15, 15 టూస్ ఆ 30. మధు మధు నువ్వు ఇంత అమాయకురాలు అని అనుకోలేదు మధు. సో చెప్పండి, వాట్ ఈస్ దట్ వన్ మూమెంట్? మా అక్క ఆల్మోస్ట్ 7 ఇయర్స్ వరకు మా ఇంట్లో నన్ను నా చెల్లి చదివించడానికి పనికెళ్ళింది అనమాట. అప్పుడే నాన్నకు జాబ్ లేదు, సో అమ్మకి సపోర్ట్ చేయాలని పనికెళ్ళింది. ఆల్మోస్ట్ 5 ఇయర్స్ వరకు ఆమె పేమెంట్ అన్ని మా అమ్మకి ఇచ్చేది. 1000 రూపీస్ కూడా పెట్టుకునేది కాదు. షీ నెవర్ ఎంజాయ్డ్ హర్ లైఫ్, నెవర్ వెంట్ టు అ పార్టీ, షాపింగ్ ఆర్ ఎనీథింగ్. వేసుకున్న బట్టలే, చినిపోయిన బట్టలే వేసుకొని వెళ్ళేదండి పాపం. సో ఆమెకి ఏదైనా చేయాలి, నేను ఎప్పుడైనా చేయాలి, నా కోసం ఇంత చేసింది అని ఉండేది నాకు. ఇక్కడ వచ్చాక లాస్ట్ ఇయర్ నవంబర్ లో పెళ్ళయింది ఆమెది. ఆమె పెళ్లి ఖర్చు మొత్తం నేను తీసుకున్నాను, నేను ఆమె పెళ్లి చేయించాను. సో దిస్ ఇస్ వాట్ మై అచీవ్మెంట్ ఇస్. గ్రేట్ జాబ్ సువాబ్. లాస్య గారు, నేను ప్రౌడ్ గా చెప్పుకునేది ఏంటి అని అంటే, మా నాన్న రైతు, అమ్మ రైతు పనికి వెళ్ళేది. ఎంత కష్టపడి పనిచేసినా కూడా మాకు ఆ కష్టం తెలియకుండా మా పిల్లలు చదువుకోవాలి. చదవడం అంటే నాకు ఎప్పుడు ఇష్టం లేదు. ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు మా నాన్నకి అసలు ఇష్టం లేదు. అమ్మో టీవీలో కనిపిస్తుంది, ఇంతమంది ఉంటారు అక్కడ, ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటారు, వద్దొద్దు. సో 10 మంది చెప్తే ఇంట్లో వాళ్ళకి కూడా వద్దు వద్దు అని చెప్తారు. సో మా నాన్న 2 ఇయర్స్ నాతో మాట్లాడలేదు. మా నాన్నకి నచ్చని పనులు చాలా చేశాను నేను. ఎన్ని చేసినా కూడా మనల్ని మనం ప్రూవ్ చేసుకుంటాం చూడు. సో అప్పుడు డెఫినెట్లీ పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు. ప్రౌడ్గా నేను చెప్పుకునేది ఏంటి అంటే, ఐ ఆమ్ ఎ సెల్ఫ్ మేడ్ ఉమెన్. నా వెనకాల మా ఆయన నిలబడకపోతే ఈ రోజు నేను ఇక్కడైతే ఉండేదాన్ని కాదు. బేసిక్లీ మై డాడ్ వాంటెడ్ మీ టు బి ఎ డాక్టర్. ఎప్పుడు డాన్స్ డ్రామా స్కిట్స్ అంటూ ఆడిటోరియం లో ఉండేదని మా డాడీ చాలా ఫీల్ అయ్యారు. నా కూతురు డాక్టర్ అవ్వాల్సింది అని బాధపడకుండా షీఈ్ అ సక్సెస్ఫుల్ యాక్టర్ ఆర్ అన్ ఆర్టిస్ట్ అంటారు ఇప్పుడు. దట్ ఈస్ మై అచీవ్మెంట్. వండర్ఫుల్. యాక్చువల్ గా డాన్సర్ గా ఉన్నప్పుడు మనకి డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్ వస్తూ ఉంటాయి. సో మా అమ్మని చాలా మంది ఊర్లో మీ అమ్మాయి ఏంటి చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని డాన్సులు వేస్తుంది అది అని చెప్పి అన్న వాళ్ళే నన్ను ఒక రోజు వాళ్ళే పిలిచి సన్మానం చేయడం జరిగింది. సో నిజంగా అది నాకు బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అండ్ అలాగే ఎక్కడో మూలన డాన్సర్ లో ఉన్న నేను యాజ్ ఎ హీరోయిన్ గా చేయడం జరిగింది. ఒక తెలుగు అమ్మాయి అయ్యుండి ఇండస్ట్రీలో ఇక్కడ కాకుండా తమిళ కన్నడ అన్నిట్లో హీరోయిన్ గా చేస్తుంది, నేనైతే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతా బాను. ఇది నీకే. ఈ రోజు మన ఈ సూపర్ క్వీన్ షోకి ఒక అసలు సిస్టర్ అయిన సూపర్ క్వీన్ రాబోతున్నారు. 8 ఏళ్ల వయసులోనే 10వ పూర్తి చేశారు, 10 ఏళ్ల వయసులో ఇంటర్, 13 ఏళ్లకే డిగ్రీ పట్టా అందుకున్న గ్రాడ్యుయేట్ యంగెస్ట్ అచీవర్. అన్నిటికంటే ముఖ్యంగా ఎంతో మందిని మోటివేట్ చేసే ఓ అద్భుతమైన మోటివేషన్ స్పీకర్ కూడా. లెట్స్ వెల్కమ్ నైనా జైస్వాల్. వెల్కమ్ వెల్కమ్ నైనాజీ. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ క్వశ్చన్, ఎనీ లాంగ్వేజెస్ వచ్చి మీకు? తెలుగు, ఇంగ్లీష్, హిందీ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ఉర్దూ. మాకు నాలుగు రావు, మాకు నాలుగు రావు. మనది ఒక లాంగ్వేజ్ ఉంటుంది కదా తెలుగులో, సూపర్ క్వీన్ స్టైల్.
ఇంత చిన్న వయసులో అన్నని చదివేయాలని మీకు ఎలా స్టార్ట్ అయింది? నేను పుట్టినప్పుడు మా మదర్ కి ఫాదర్ కి చాలా మంది చెప్పడం స్టార్ట్ చేశారు, ఆడపిల్ల పుట్టింది గోల్డ్ కొనడం స్టార్ట్ చేయండి అనేసి చాలా చెప్పారు. సో అప్పుడు మా మదర్ డిసైడ్ చేసింది మేము గోల్డ్ అయితే కొనము, మా పాపని గోల్డ్ లాగా దాని తర్వాత నన్ను ట్రైన్ చేయడం స్టార్ట్ చేశారు మా మదర్ ఫాదర్. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ టుడే. వండర్ఫుల్ శుభం. 8 ఇయర్స్ ఏజ్ లో 10th క్లాస్ ఫినిష్ చేశారంట, ఎందుకంత ఫాస్ట్ గా? ఏంటి ఎందుకు కంగారు, ఎందుకు టైం ఏమైంది? నా అంబిషన్ ఇంకా మా పేరెంట్స్ అంబిషన్ ఏముందంటే ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో అండ్ స్పోర్ట్స్ అన్నమాట. సో స్పోర్ట్స్ కి నాకు ఎక్కువ టైం దొరకాలి అనేసి నేను ఎడ్యుకేషన్ తొందరగా కంప్లీట్ చేశాను. 8 years age, 10th class అనేటప్పటికి కొంచెం ప్రెషర్ ఉంటుంది డెఫినెట్లీ. ఎవర్ బిగ్గెస్ట్ సపోర్ట్ ఎవర్? హౌ డిడ్ యు ప్రిపేర్? నేను మా అమ్మ వడియ బడిగా భావించాను. మా అమ్మ నేర్పించింది ఒకటే, ఇష్టం లేని చదువు కష్టం, చదువు లేని బ్రతుకు నష్టం. మా నాన్న చెప్పేది ఒకటే, లైఫ్ లో భయపడినా బాధపడినా ఓ మెట్టు దిగజారడమే కానీ నెగ్గలేము, బెంగ బాధ భయం లాంటి పదాలకు చెక్ పెట్టాలి అని చెప్తారు. సో దే ఆర్ మై బిగ్గెస్ట్ సపోర్టర్స్. స్కూల్ కి వెళ్ళారా మరి? నో, స్కూల్ కి వెళ్ళలేదు. 5 years వరకు మదర్ ఇంట్లోనే ట్రైన్ చేసింది. యాస్ గాంధీజీ సెడ్, మదర్ ఇస్ ద ఫస్ట్ టీచర్. Yes. బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే కష్టపడి కాకుండా ఇష్టపడి చేశాను అంతే. డబుల్ చదువుతో వచ్చారా? డబుల్ కాదు, థర్డ్ నుంచి డైరెక్ట్ 10th కి జంప్ అయ్యాను. ప్రదీప్, మేమైతే ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ లో కూడా ఫస్ట్ ఇయర్ బ్యాక్ లాగ్ రాశాను నేనైతే. థర్డ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, దాని తర్వాత అయితే రెగ్యులర్ చేశాను. ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ ఇన్ జర్నలిజం అండ్ దెన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ పొలిటికల్ సైన్స్. ఇప్పుడు PhD నేను రోల్ ఆఫ్ మైక్రో ఫైనాన్స్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇస్ మై టాపిక. రెడీ విత్ మై థీసిస్ అండ్ గోయింగ్ టు సబ్మిట్ ఇట్ వెరీ షార్ట్లీ. వండర్ఫుల్ సూపర్. అసలు ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారు? నా అంబిషన్ ఇస్ టు బికమ్ అన్ IAS ఆర్ IPS ఆఫీసర్, సివిల్ సర్వీసెస్ లో వెళ్ళాలనేసి ఉంది. సైమల్టేనియస్లీ ఐ యామ్ ఆల్సో ప్రిపేరింగ్ ఫర్ గుడ్ టోర్నమెంట్స్ ఇన్ టేబుల్ టెన్నిస్. కామన్వెల్త్ అన్న, ఒలింపిక్స్ అన్న ఆడాలి అనేసి నా అంబిషన్. I think TT table tennis lo nationals 3 times. Yeah, I've been national champion, South Asian championship Pakistan lo gelsano. Oh. And after that world lo 6th position kuda vachindi in juniors. Recently kuda ultimate table tennis league lo kuda participate chesano and I've won the silver medal there. Wonderful. Subab. ఎంత మందిని మీరు మోటివేట్ చేస్తున్నారు, ఎంత మంది మిమ్మల్ని చూసి నేను చదవాలి, నేను ఆడాలని చాలా మంది అనుకుంటున్నారు? సో వీటిలన్నిటి గురించి ఒక చిన్న వీడియో ఉంది. You'll see that? Sure. గర్ల్స్ కి నేను చెప్పేది ఏంటంటే, ఆడపిల్లలు అంటే ఓ ఆదిశక్తి, ఆదిశక్తిని పువ్వుతో పోల్చకు వాడిపోతుంది, మంచుతో పోల్చకు కరిగిపోతుంది, ఆకుతో పోల్చకు రాలిపోతుంది, కానీ సగౌరంగా ఇష్టపడి చిరు నవ్వుతో పోల్చు శాశ్వతంగా ఉండిపోతుంది. వెలుగు లేని వెన్నెలేలా, దేవుడు లేని కోవెలేలా, ప్రాణం లేని జీవం ఎలా, స్త్రీ శక్తి లేని సమాజం ఎలా అని నేను పదే పదే ప్రశ్నిస్తున్నాను. మీ ఫేవరెట్ పాస్ట్ టైం ఇంకేం చేస్తారు, ఖాళీ ఉంటారా? ఐఎమ్ ఆల్సో వెరీ గుడ్ సింగర్ ఆల్సో అండ్ పియానో ప్లేయర్. Right with my both hands, I'm an ambidextrous. Rendu chethulu rastara? Yes. Oka paata paadtadi ane lopu rendu chethulu rastanna, mem noru musukovali. I've also made a record by typing A to Z in just 2 seconds. Being a girl, I also made a record by cooking Hyderabadi biryani in just 25 minutes. Kada anni tandaraga endu chestunnaru meeru? ఇప్పుడు సింగింగ్ విషయానికి వద్దాం. పొరపాటున బాను పాడితే మాత్రం నేను ఒప్పుకోనే. ఏదైనా ఒక ఒక పాట. ఐ వుడ్ లైక్ టు సింగ్ మహిషాసుర మర్దిని అ ఫ్యూ లైన్స్. ఐ గిరి నందిని నందితమేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య
శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణును తే భగవతి శితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ మహిషాసురమర్ధిని రమ్య కపర్ధిని శైలసుతే ఈ రోజు మీకు సపోర్ట్ గా ఎవరు వచ్చారు? మై మదర్ అండ్ బ్రదర్. మీరు చెప్పినప్పుడు చదివితే చదవమని చదివేవాళ్ళ? యాక్చువల్లీ మేము చిన్నప్పుడే ఏం డిసైడ్ చేసామంటే డైనమిక్ గా డామినేటింగ్ గా ఉండాలి. అండ్ ఐ వి యూస్ టు టెల్ హర్ అన్నమాట, ఇప్పుడు కష్టపడితే దెన్ ఫర్దర్ ఫ్యూచర్ లో యూ కెన్ లీవ్ లైక్ ఎ క్వీన్, నౌ షీస్ ఎ సూపర్ క్వీన్. పాట ఉంది కదా, అది వీళ్ళ ఫాదర్ చాలా వింటారు, నాకు ఇప్పుడు అప్రిషియేట్ చేయాలంటే ఆ పాట పెడతారు. ఐ రిక్వెస్ట్ ఆల్ ద క్వీన్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. క్వీన్స్ చేతుల మీదుగా ఈ క్వీన్ కి చిరు సత్కారం. ప్రేక్షకులందరికీ నీ మాటల్లో. ఈ ప్లాట్ఫామ్ నుంచి నేను చెప్పేది ఒకటే, కష్టపడి కాకుండా ఇష్టపడి చేస్తే పనులు దేశానికి ఉపయోగపడతాయి మరియు నారి జాతికి ఉపయోగపడతాయి. లైఫ్ లో మనము ఏ ఫీల్డ్ లో అయినా కానీ సమస్యలను ఎదుర్కోవాలి, చేసిన తప్పును ఒప్పుకోవాలి, కుళ్ళు కుతంత్రాలతో దూరంగా ఉండాలి, స్నేహితులకు కష్టకాలంలో ఆదుకోవాలి, అప్పుడు మనందరం కూడా ఒక బాహుబలిగా అనిపిస్తారు అని నేను చెప్పగలను. So once again, I pay my gratitude to the entire team of Super Queen for giving me this wonderful opportunity. Thank you so much. Thank you, ma. Thank you so much. All the best and good luck. మన గురించి మనకి కొంచెం తెలుస్తుంది, మన చుట్టుపక్కల వాళ్ళకి మన గురించి ఇంకొంచెం ఎక్కువ తెలుస్తుంది, అదే మన కంపానియన్స్ అనుకోండి మన గురించి బాగా తెలుస్తుంది. వాళ్ళ పేరు చెప్పగానే ఎక్కువ సిగ్గుపడుతున్న లాస్యా గారితో మాట్లాడదాం మనం. ఎవరు వచ్చారు ఈరోజు కంపానియన్? మా అత్తయ్య వచ్చారు. మా మీ పేరు? లీల. సో ఈ రోజు మేము లాస్యా గారి లీలల గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాం. సో ఇంట్లో ఆవిడ ఏమేమి చెప్పి తీసుకొచ్చారు మీకు అవి చెప్పండి ఒకసారి. నేను మార్నింగ్ 8 కి షూట్ కి వెళ్తున్నాను, మీరు 10:30 వస్తే సరిపోతుంది, ఇది తప్ప నేను ఏమీ చెప్పలేదు. ఒకసారి గుర్తెచ్చుకోండి, ఆ ఫస్ట్ ఇలా అడుగుతారు, ఏం చెప్పలేదని చెప్పండి. అరే నేను అడుగుతా కదరా, మీరు నాకు పేమెంట్ ఇస్తున్నారు ర్యాంకర్ గా. అంటే మేము ఆగమండి, అది అనుకుంటూ అభిమానం అలాంటిది. మీకు అలా అర్థమైందా? ఇప్పుడు మామూలుగా అందరు అంటారు కదా అత్త కోడళ్ళు అనగానే తోడు దొంగలు అంటారు. చాలా మంచి పిల్ల లాస్య అయితే. టీవీ రిమోట్ అవన్నీ అడగగానే ఇచ్చేస్తుందా? ఎప్పుడు ఫోన్ లో తన పని అదే కదా, కాబట్టి ఫోన్ లోనే ఉంటుంది. ఇది కరెక్ట్. అంటే వీడియోలోనైనా కాళ్ళకి దండం పెట్టడం అవన్నీ లేదు మామూలుగా బయట? మా ఆయన కాళ్ళకే కదా అది వీడియోకి. నిజంగా మా ఆయన షాక్ అయ్యాడు ఆ రోజు అయితే. నేనే షాక్ అయిపోయినాను, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. మీకు చీమాయన జోక్ ఏమైనా చెప్పిందా? మీరు బలవుతున్నారు కదండి, మరి నేనెందుకు? మా దగ్గర ఒక పిక్చర్ ఉంది, సో ఆ ఫోటో ఒకసారి చూద్దాం ఫస్ట్. మీరు మరాఠీ స్టైల్ రెడీ అయ్యారు? ఫస్ట్ టైం ఇంట్లో అందరినీ సర్ప్రైజ్ చేయాలి అని అందరూ లేవక ముందే లేసి మరాఠీ అమ్మాయి లాగా రెడీ. మా ఆయన కంటే మా అత్తయ్య ఎక్కువ షాక్ అయ్యారు. లాస్యా లేదమ్మా బయటికి వెళ్ళింది అన్నారు రాగానే. మా అత్తయ్య ఫెల్ వెరీ హ్యాపీ ఆ రోజు అయితే. కానీ ఇప్పుడు మీకు మరాఠీ వచ్చు కదా, కావాలని వాళ్ళు ఏం మాట్లాడుకుంటా వినడానికి రాదని యాక్ట్ చేస్తుంటారు కదా. ఆవిడ ఏమైనా అనుకోవడానికి కూడా ఆసక్తి కూడా లేదు.
ఎందుకంటే ఆవిడ మరాఠీ వచ్చు. అని ఏదో అనేచ్చు. కానీ ఆ పిక్చర్ మాత్రం చాలా చాలా క్యూట్ ఉంది. థ్యాంక్ యూ. ఆ మూమెంట్ ఒకసారి రీక్రియేట్ చేద్దాం అనిపిస్తుంది నాకు. ఎందుకో అమ్మ ఒకసారి రండమ్మా. నాకు మా అత్తయ్య 3-3 సార్లు ముద్దు పెట్టింది. నా పెళ్లి రోజు ఆయన సంగీత రోజు డాన్స్ చేస్తున్నాం, సడన్ గా వచ్చి అప్పుడు ముద్దు పెట్టింది. మళ్ళీ ఇది ముచ్చటగా 3వ సారి. అండ్ ఈ రోజు ఉమెన్స్ డే రోజు 4వ సారి. లోటు తీర్చింది. నాకు ఆడపిల్లలు అంటే చాలా చాలా ఇష్టము. అది లాస్ట్ చేత నాకు కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు అత్త కొడల మధ్యలో ఫైట్ ఏంటో చెక్ చేద్దాం. అసలు ప్రామిస్ చెప్తున్నాను, మా ఇద్దరి మధ్యలో ఫైట్స్ ఏమి ఉండు, ఓన్లీ సైలెంట్ వార్స్. కోడలు అత్తను తీసుకొచ్చారంటే కంపానియన్ గా చాలా ధైర్యమే. అత్త అని అంత స్ట్రెస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మేము ఎప్పుడు అలా లేము. ఆఫ్టర్ డెలివరీ టైంలో ఒకరు మన పక్కన ఉండి చూసుకోవాలి. సో అన్ని హస్బెండ్ చూసుకోలేరు. సో అత్తయ్య గారు నాకు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ అత్తయ్య. ఫర్ ద ఫస్ట్ టైం అత్త కోడలు కలిసి 2 స్టెప్పులు వేస్తారు. ఇది చూడడానికి మా మా వారు వచ్చింటే బాగుండేది. ఓకే మ్యూజిక్. డీజే కార్తిక్ సూర్య. డాక్టర్ బాబు ఈరోజు ఉమెన్స్ డే, మీ అత్తగారి చేతుల మీదగా మీకు గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇలా కలిసి వస్తున్నాయి. సో మీ చేతుల మీదగా మీ అత్తగారిదా మీదా ఫోటో? ఇది నేనే ఇప్పుడిప్పుడే దిగిన ఫోటో, యూత్ కదా. హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. ఈ రోజు ఈ సూపర్ క్వీన్ షో కి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. తెలుగు ప్రేక్షకులకి మొట్టమొదటిసారిగా అసలు పాప్ మ్యూజిక్ ని పరిచయం చేసిన క్వీన్ ఆవిడ. సోషల్ మీడియాయే కాదు, పర్సనల్ గా కూడా ఎవరికి ఎలాంటి సహాయం కావాలని రీచ్ అయినా ఆవిడ ఎట్టి పరిస్థితుల్లో ఆ సహాయం అందేలా చేస్తారు. సో షీస్ అ కంప్లీట్ ఆల్రౌండర్ అండ్ అ పర్ఫెక్ట్ ఉమెన్, అ పర్ఫెక్ట్ క్వీన్ టు బి ఆన్ దిస్ స్టేజ్ ఆఫ్ సూపర్ క్వీన్ షో. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ స్మిత గారు. Welcome to Super Queen Show and firstly, Happy Women's Day. Thank you very much. Women's Super Queen Show lo Pradeep em chestunnaru Ramya anta unnaru. Women annapude andulo men undu kada madam. So aa women unnalante vela enakala ee men undali. మీ మాటల్లో అసలు ఈ జర్నీ గురించి చాలా మంది అమ్మాయిలు విందాం అనుకుంటున్నారు. బట్ ఐ బిలీవ్ విమెన్ హ్యావ్ ద పవర్ టు మల్టీ టాస్క్. అసలు అన్డౌటెడ్లీ. ఐ లైక్ ద లైన్ 10 థింగ్స్ ని హ్యాండిల్ చేయడం. ఇట్స్ డిఫికల్ట్ టాస్క్ యాక్చువల్లీ. నేను నాకు కూడా తెలుసు సైమల్స్ హ్యాండిలింగ్ 10 డిఫరెంట్ థింగ్స్. మీరు చెప్తుంటే కనెక్ట్ అవుతున్నాను నేను. అంటే ఒక రోజులో 10 పనులు చేయడం అంటే డెఫినెట్లీ నాట్ ఈజీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మంచిగా చెప్తున్నా కదా. ఆయన అలా చెప్పట్లేదు మేడం. ఆయన ఏమన్నా అనుకో మొదలు పెట్టడము తెలుగులో కూడా మొదలు పెట్టలేదు. హిందీలో ఫస్ట్ టైం ఆయరబ్బా అనేది హిందీ ఆల్బమ్. యాక్చువల్లీ నా స్కూల్లో ఉన్నప్పుడు నేను లడకా హే రే కైసా శుభా హాయ్ రబ్బా ఇది నేను స్టేజ్ మీద డాన్స్ చేశాను నా స్కూల్ టైంలో. సో అలాగా హిందీలో చేసాము. చేశాక సో ఒక వెబ్సైట్ ఉండేది. మై మామ్ ఇస్ మచ్ మోర్ టెక్నాలజికలీ స్ట్రాంగ్ నాకన్నా కూడా. ఎప్పుడు ఒకే మాట చెప్పేది, ఇట్లా చేయి జాపి మనం ఎవరిని ఏం అడగకూడదు, కుదిరితే ఇవ్వాలి. అడిగే పరిస్థితిలో ఎవరూ ఉండకూడదు, ఆడైనా మగైనా.
ఇంకా అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఎప్పుడు ఎలా ఏం జరిగిపోయినాయో కూడా తెలియకుండా థింగ్స్ స్టార్టెడ్ హ్యాపెనింగ్. అలా తెలుగులో ఆ మీడియం లేకపోయినా లెట్ అస్ ట్రై డూయింగ్ సంథింగ్ అని చెప్పి తెలుగులో డబ్ చేయటం జరిగింది. తర్వాత ఏ ఛానల్ ఉన్నా ఆ ఛానల్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వందల సార్లు ప్లే చేసేవారు. లైక్ యూ సెడ్ స్కూల్లో డాన్స్ చేసేవారు, కాలేజ్ లో చేసేవారు. ఆవిడది కాలేజ్ స్కూల్ అని చెప్పింది కానీ స్కూలే ప్రోజెక్ట్. సరే బా డాన్స్ చేసాడు కదా మేడం, మీరు ఒక్క లైన్ పాడతారా? యా కాలేజ్ రోజుల్లో వేసిన స్టెప్పులు ఇంకా గుర్తున్నాయి ఆవిడకి. స్కూల్ స్కూల్ పిల్లలానే ఉండింది, ఇప్పటికీ అంతే బ్రెయిన్ అలాగే ఉంది. నో మ్యూజిక్ అయినా కానీ బిజినెస్ లో కూడా ఉన్నారు. రీసెంట్ గా సరిగమప పార్వతి అనే సింగర్ మా ఊరికి బస్ లేదు అని అడగడం, మీరు తక్షణమే అందరితో మాట్లాడడం, అఫీషియల్స్ తో మాట్లాడి ఇమీడియట్ గా అరేంజ్ చేశారు, వాళ్ళ ఊరికి బస్ వచ్చేలా చేశారు. సో ఈ రోజు మా ఈ సూపర్ క్వీన్ షోకి వచ్చారు కాబట్టి మరి కొద్దిసేపు మీరు ఇక్కడ ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మీ సమక్షంలో మీరు పాడిన పాటలు బ్యూటిఫుల్ సింగర్ వచ్చి ఇక్కడ పాడబోతున్నారు. లుక్ ఫార్వర్డ్. Yes, please ma'am. Join your hands and welcome the beautiful singer Manisha. ఎవరైనా చూస్తుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురొస్తే ఎగపడిపోరా నేనే ఆ చిత్రాన్ని. ఎవరైనా చూస్తుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురొస్తే ఎగపడిపోరా నేనే ఆ చిత్రాన్ని. నెప్పండిస్తున్న రైతులే చిరునవ్వు తోటల్ని, పరిపాలిస్తున్న రాజు నేనే కోటి గుండెల కోటల్ని. ఎవరైనా చూస్తుంటారా నడిచే నక్షత్రాన్ని. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మా పటేల కలుసుకో నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది. ఓకే చీకటిలో మల్లె తోట వెనకాల, మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మా పటేల కలుసుకో నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది. ఓకే ఉజ్జైనా
ముసుగేసుకొచ్చింది ముద్దైనా జానైనా సీనైనా బాయ్ ఫ్రెండ్ చాజీ పాడక మంచి కాడ పాడక చల్ల గాలి పాడక మాట వినకుంది ఎందుకు అడిగితే సిక్కేసింది సిక్కులా మొక్కేసింది మొక్కలా బొక్కే కంది జాజి పాడక మంచి కాడ పాడక చల్లగాలి పాడక మాట వినకుండి ఎందుకు వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ రోజు మా ఈ సూపర్ క్వీన్ షోలో మరో సూపర్ క్వీన్ కూడా వచ్చారు స్మిత గారు. యాక్చువల్ గా స్మిత గారితో నేను ఆవిడ ఒక పాట చేశారు, దాంట్లో నేను కోరస్ పాడడం జరిగింది అనమాట. ఇప్పుడు నేను ఆవిడ ముందు పాడడం, సో ఇట్స్ ఒక నైస్ మూమెంట్ అనమాట. మా ఊర్లో లోకల్ ఛానల్ చేసినంత ఎంకరేజ్మెంట్ ఎవ్వరూ చేయలేదు, ఎందుకంటే ఈమె ఆల్బమ్ వస్తే మధ్యలో స్మిత గారి మస్క మస్క తర్వాత అందరూ చూస్తారు కాబట్టి మా పాప పుట్టినరోజు 50 రూపాయలు ఎక్కువ ఇస్తామని యాడ్ లేయించుకునేది. బట్ మేడం మస్క మస్క పాట తర్వాతనే మళ్ళీ అందులో ఆబ్లిగేషన్. స్మిత గారికి నవమల్లిక పాట ఇష్టమని విన్నాను. సో ఇఫ్ యూ కుడ్ సింగ్ 2 లైన్స్ ఆఫ్ దాట్. నవమల్లిక నేనై పూచానోయ్, నా పరిమళమంతా దాచానోయ్, గ్రహించే కాలి వినువై, స్మృశించే చినుకు వినువై, తరించే శిఖవై చేరుకోరా సుందరా. ఒక క్వీన్ ఇక్కడ ఉన్నారు కాబట్టి అందరు క్వీన్స్ ని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం.
బాహాకిలికి మీరు స్టెప్ వేస్తే మేము మీతో పాటు షార్ట్ షార్ట్ మేడం ఇది బయట ఎక్కడ ఏ ఆల్బమ్ లోను మీరు వాడద్దు, వాళ్ళందరూ కలిసి ఒక్క స్టెప్ వేయగలను అన్నారు, అందుకని వాళ్ళకి సీజన్ స్టార్టింగ్ లో మొదలెట్టాం ఇది. సో అప్పటి నుంచి లెఫ్ట్ హ్యాండ్ అంతా తెల్లగా అయిపోయింది అందరికి పాదే. సో స్మిత గారు ఈ రోజు మా షోకి వచ్చినందుకు మా తరఫు జీ తెలుగు సంథింగ్ ఐ హావ్ టు టెల్ అబౌట్ జీ తెలుగు. ఇక్కడ టీమ్ చాలా మంది విమెన్ ఉన్నారు ఇక్కడ. కెన్ ఐ ఇన్వైట్ ఆల్ ఆఫ్ దెమ్? కాకపోతే నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఆ సెట్ మీద ఉండేది కాదు. ప్రతి ఒక్కరికి చాలా పెద్ద హార్ట్ ఉంది. సో నా ఒక్క హార్ట్ కాదు, అందరికి ఉంది. కాబట్టి సో మా క్వీన్స్ తరపు మేము నీకు ఒక పెద్ద సర్ప్రైజ్. ఓకే, అందరూ కూడా వచ్చి గిఫ్ట్ అన్నయ్యకి ఇవ్వండి మీ చేతుల మీద. స్పెషల్ ఇవిడికి, ఎందుకంటే పెద్ద పెద్ద హార్డ్ కోర్ ఫ్యాన్ మీకు. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ స్వప్నిక, థ్యాంక్ యూ సో మచ్ మా. ఈ ఆర్ట్ అనేది 12 గంటల్లో వేసాను అన్నయ్య మీకోసం. నేను ఆర్ట్ వేస్తే నోటితో వేస్తాను, కూర్చుని వేయడం వల్ల నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది, పళ్ళు నొప్పి వస్తాయి. బట్ మీ మీద ఉన్న అభిమానం మీరంటే ఇష్టం, చాలా అభిమానం. మనం అనుకున్నది సాధించడానికి ఏది అడ్డంకి ఉండదు, ఏది ఆపదు. మనల్ని మనం ఆపుకోవడం తప్ప ఇంకెవరు మనల్ని ఆపలేరు అనేది చాలా క్లియర్ గా ప్రూవ్ చేసామ్మా. దీని మీద ట్రైనింగ్ అయిన వాళ్ళు చేసే వాళ్ళ కంటే నువ్వు చేసిన దానికి డిఫరెన్స్ ఏంటంటే నువ్వు వేసిన పెయింటింగ్ లో నీ ప్రేమ కూడా కనిపిస్తుంది. ఫస్ట్ టైం నేను పవన్ కళ్యాణ్ అనే డ్రాయింగ్ వేశాను. నేను చూశాను, నేను ఇది ఆయన ట్విట్టర్ లో కూడా ట్వీట్ చేశారు. సెకండ్ టైం ఇండస్ట్రీలో మీకు ఇస్తున్నాను అన్నయ్య. సో అలాగే మీ 10 మంది బొమ్మలు కూడా వేసి తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్ తీసుకొస్తాను.
నీ ప్రేమ అర్థం అవుతుంది. సో ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు, బట్ చాలా చాలా థ్యాంక్స్ మా. డెఫినెట్లీ ఈ అన్నయ్య తోడు ఎప్పుడు ఉంటాడు నీకు. నీ లైఫ్ లో నువ్వు ఏం చేద్దామన్నా ఏం సాధిద్దామన్నా నీకు ఒక అన్న ఉన్నాడని గుర్తుపెట్టుకో. అన్న అన్నిటికీ ముందుంటాడు నీతో పాటు. ఎలా నేర్చుకున్నావమ్మా, ఎలా ఇదంతా ప్రాక్టీస్ ఎలా చేసావు? మా నాన్నగారు చనిపోయారు నా చిన్న వయసులోనే. అమ్మగారు హైదరాబాద్ తీసుకొచ్చారు, మేము ముగ్గురు ఆడపిల్లలమే. అయితే ఇక్కడ కూలు పనికని అమ్మ తీసుకొచ్చినప్పుడు, అమ్మ పని చేసేటప్పుడు కరెంట్ వైర్ నాకు అంటేసింది. మా ఊరు వాళ్ళు చాలా మంది అన్నారు, ముగ్గురు ఆడపిల్లలు కదా, ఈ పాపకి ఎలాగో యాక్సిడెంట్ అయ్యింది, చేతులు కూడా పోయేవి, హాస్పిటల్లో ఉంది కదా, ఈ పాపని డ్రగ్ ఏదో పాయిజన్ ఇచ్చేసి చంపేసి. ఇద్దరు పాపాలను చూసుకోవచ్చు కదా, మీకు ఎలాగో తినడానికి కూడా పూట గడవదు కదా అని మా అమ్మగారికి చాలా మంది చెప్పారు. మా అమ్మ ఏమందంటే, ముగ్గురు కూతుల్ని కూడా నేను భిక్షమెత్తుకునేనా పెంచుకుంటాను, హైదరాబాద్ నుండి ఏదో రకంగా శ్రీకాకుళం తీసుకెళ్ళి నాకు ట్రీట్మెంట్ చేపించింది. తర్వాత నాకు చదువు అంటే చాలా ఇష్టము, చాలా మంది దాతల సహాయంతో నేను డిగ్రీ పూర్తి చేశాను, కంప్యూటర్ నేర్చుకున్నాను. 9th స్టాండర్డ్ లో డ్రాయింగ్ కాంపిటీషన్ బాలశ్రీ అవార్డ్స్ కోసం ప్రాక్టీస్ చేశాను. శంకర్రావు సార్ అని నేర్పించారు, 1 మంత్ నేర్పించారు అన్నయ్య. నేను ఢిల్లీ నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేశాను, సక్సెస్ కూడా అయ్యాను. మా అమ్మగారు నాకు ఒకటే నేర్పించారు, ఎప్పుడు ధైర్యంగా ఉండాలి, నీ కష్టం అనేది ఎదుటి వాడికి తెలియకూడదు ఫస్ట్, అంటే నీలాగే ఏదో ఒకటి సాధించాలి అనే తపనతో ఉండాలి, నేను స్ఫూర్తిగా తీసుకోవాలి ప్రతి ఒక్కరు అనే ధైర్యం మా అమ్మ నాకు ఇప్పటికీ చెప్తూనే ఉంటుందనే. ఏ స్థాయికి వెళ్ళినా కానీ నా పేదరికమే నాకు ఫుడ్ పెట్టింది, నా పేదరికమే ఈ స్థాయికి కూడా తీసుకొచ్చిందని నేను గొప్పగా చెప్పుకోగలను. ఎన్ని కష్టాలు వచ్చినా మీ మొహం మీద చిరునవ్వు పోలేదు. సో ఎప్పుడు అది అలా ఉండాలని మేము అంతా కోరుకుంటాం. నీకు నచ్చింది, నీ సొంతంగా నువ్వు నేర్చుకుని నేను అద్భుతం చేస్తున్నావు. అండ్ నువ్వు కూడా ఇంకా చాలా మందికి ఆదర్శమ్మా. నాకు కూడా ఒక గోల్ ఉందని, నాకు చాలా మంది సహాయం చేస్తున్నారు కదా, నేను కూడా ఎంతో కొంతమందికి హెల్ప్ చేయాలని. స్ట్రాంగ్ ఉమెన్స్ అని మాట్లాడితే సరిపోదు, చేసి చూపించాలి కదా. సో మా క్వీన్స్ అందరి చేతుల మీదగా నీకు ఒక చిన్న సత్కారం. స్వప్నిగా వెళ్లే ముందు 2 స్టెప్లు వేసి వెళ్ళాలిగా మనం. సౌండ్ 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 మనలో చాలా స్పెషల్ టాలెంట్స్ ఉంటాయి. శివజ్యోతి గారు మీ స్పెషల్ టాలెంట్? అందరి నెత్తులు తినడం. రోజు చేసేది కాదు మా వెజ్. నేను వంటలు బాగా చేస్తా. భోజనాలు పిలుస్తారు కదా, శోభ పిలిచిన కన్నీ. సత్య గారు మీ స్పెషల్ టాలెంట్? ఎవరు ఫైటింగ్ చేసినా ఆమె తిండి ఆమె కంటిన్యూ చేయడం. ఒక ఎమోషన్ జరుగుతున్నా, ఎవరైనా బాధపడుతున్నా కూడా ఒకటి తినేస్తూ ఉంటుంది చాలా బాధ్యతగా. సో ఇంట్లో కూడా ఇదే పరిస్థితి అమ్మా. 24 అవర్స్ నువ్వు చికెన్ ఇచ్చినా చికెన్ తింటూనే ఉంటుంది. వెజ్ అనగానే అయ్యో రామా అంటుంది.
ఒకవేళ సంబంధాలు చూస్తున్నప్పుడు లిస్ట్ లో కోళ్ల ఫామ్ గానీ చికెన్ షాప్ గానీ ఉంటే చాలు కదా. నా దెబ్బతో మొత్తం వాడు లాస్ లోకి వెళ్ళిపోతాడు. రోజుకు కోడైపోద్ది, రోజుకు కోడైపోద్ది. సరే, ఫిజికల్ గా స్విమ్మింగ్? నేను స్విమ్మింగ్ పూల్ లో నడుస్తాను కావాలంటే. అమ్మా, స్విమ్మింగ్ వచ్చాంటే స్విమ్మింగ్ పూల్ లో నడవడం వచ్చాంట. ఇంకా నేను నీళ్లు ముట్టుకుని టెంపరేచర్ చెప్పగలనల్ల. సరే, మీకు ఒక చిన్న విషయం చెప్తా. ఒకటి కాదు, రెండు కాదు, సుమారు 30 కిలోమీటర్లు సముద్రంలో నాన్ స్టాప్ గా 13 గంటలు ఈత కొట్టి ఇన్ ద ఏజ్ ఆఫ్ 40 స్టాండింగ్ ఎట్ ఏషియాస్ నెంబర్ 1 స్విమ్మర్ గా, ప్రపంచంలోనే నెంబర్ 2 స్విమ్మర్ గా నిలిచారు. ఆ సూపర్ క్వీన్ ని ఈ రోజు ఈ స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం మనం. సో లెట్ మీ ఇన్వైట్ గోలీ శ్యామల గారు ఆన్ స్టేజ్. ఎలా స్టార్ట్ అయింది అసలు మీకు స్విమ్మింగ్ అంటే అంత ఇష్టమా? నేను పుట్టి పెరిగింది సామర్ల కోట, పక్కనే కాకినాడ ఉంది, సముద్రం బీచ్ కూడా నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు చెరువులో కూడా దిగలేదు. అసలు స్విమ్మింగ్ అంటే ఏంటో తెలియదు, స్విమ్మింగ్ గురించి అసలు జీరో నాలెడ్జ్. ఐ ఎమ్ ప్రొడ్యూసర్, క్రియేటివ్ డైరెక్టర్, రైటర్ గా నేను చాలా యానిమేషన్ స్టోరీస్, మూవీస్ అండ్ సిరీస్ పిక్చరైజ్ చేశాను. బట్ 10 ఇయర్స్ తర్వాత అనుకోకుండా లాస్ లోకి వెళ్ళింది. ఒక చిన్న బేబీ లాగా చూసుకున్న కంపెనీని క్లోజ్ చేయటం అనేది నాకు చాలా డిప్రెషన్ లోకి నెట్టేసింది. ఆ టైంలో ఆల్మోస్ట్ కోమా స్టేజ్. ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను మళ్ళీ ఇంకొకసారి నేను ఇట్లా ఈ బెడ్ మీదకి ఇట్లాంటి స్టేజ్ కి రాకూడదని. పోయేలోపు ఒకసారైనా స్విమ్మింగ్ పూల్ లో దిగాలి అనేది ఒక ఆశ అంతే. నా ఏజ్ గ్రూప్ లేడీస్ ఉంటారా, స్విమ్మింగ్ చేస్తారా అని అడిగితే లేదు లేదు చేస్తారని చెప్పినప్పుడు నేను స్విమ్మింగ్ పూల్ లో అడుగు పెడుతున్నప్పుడు బాడీ అంతా చాలా షివరింగ్ వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే అక్వాఫోబియా కింద చెప్పొచ్చు. అక్వాఫోబియా అలా అక్వా క్రష్ గా మారిపోయింది. ఇప్పుడు చాలా డీప్ ప్రేమలో ఉన్నా నేను వాటర్ తో. 2019లో ఒక ఇంగ్లీష్ ఛానల్ ఆర్టికల్ చదివినప్పుడు నేను కూడా చేయొచ్చు కదా అని ఒక ఆశ కలిగింది. ఫ్రెండ్స్ తో ఎవరిని అడిగినా కూడా 25 లోపే చేయాలి, ఆ తర్వాత మజిల్ పవర్ అంతా పోతుందని చాలా డిస్కరేజ్ చేశారు. దాని గురించి వర్కౌట్ చేస్తున్నప్పుడు రామ్ సేతు గురించి నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ దొరికింది. శ్రీలంక నుంచి ఇండియాకి 30 కిలోమీటర్స్ రామ్ సేతు అంటారు. పురాణాల్లో రాముడు కట్టించిన బ్రిడ్జ్ అది. 1952 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఓన్లీ 12 మెంబర్స్ మాత్రం క్రాస్ చేశారు, అందులో ఓన్లీ 1 లేడీ. ఫస్ట్ ఉమెన్ తను బులా చౌదరి పాక్ స్ట్రైట్ క్రాస్ చేసింది. తన రికార్డ్ నేను బ్రేక్ చేసి సెకండ్ ఉమెన్ గా తన తర్వాత నేను నిలబడటము, తనని ఓవర్టేక్ చేసి నిలబడటం అనేది నాకు ఇంకా చాలా గర్వకారణం అనిపిస్తుంది. 40 ఏజ్ లో స్విమ్మింగ్ నేర్చుకుని శ్రీలంక నుంచి ఇండియా వరకు ఇదుకుంటూ రావడం 13 గంటల్లో. ఉమెన్ can do anything andi. Men gurinchi nen cheppanu Maacharaju garu. Ayyo Maacharaju garu, chaala mandiki meer inspiration. Thank you so much madam. Thank you so much sir. So madam gurinchi oka chinna video undi, let's see. It's not about what we achieve, it's all about the journey. So our journey eppudu life long manto untundi and ento mandini inspire chestundi. Thank you so much. So I request all the queens on stage please. ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. ప్రదీప్ గారికి, తెలుగు ఇండస్ట్రీలో శోభన్ బాబు గారికి ఉన్నంత ఉమెన్స్ క్రేజీ ఉంది. సో మీ షో వస్తుందంటే తప్పకుండా చాలా మంది టీవీ దగ్గరే ఉంటారు. ప్రతి మాట కూడా చాలా ఒక స్ట్రెస్ బస్టర్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ షోకి రావడం మా అందరికి చాలా చాలా ఆనందం. మళ్ళీ మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.
ఈవిడ కథ వినేంత వరకు నాకు దాని గురించి తెలియదు. బట్ ఒకసారి తెలిసిన తర్వాత ఆ వ్యక్తిని వేదిక మీదకి పిలవాలి, ప్రపంచానికి పరిచయం చేయాలి అని అనుకున్నాం. సో మీ ముందుకి ఫర్ ద ఫస్ట్ టైం ఒక మహిళ కాటి కాపర్ని ఈ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అరుణ గారు, లెట్స్ వెల్కమ్. చివర ఉన్న నాకు ఇంత మందిలోకి నాకు ఉన్నారు అని గుర్తింపు ఈరోజు హ్యాపీ అనిపిస్తుంది. నా ప్రపంచం చీకటి ప్రపంచం, చీకట్లోనే ఒక ఎలుగును చూస్తూ నాకు బయట ప్రపంచం అనేది తెలియదు. నేను చేసే వృత్తిని పట్టే నన్ను దూరం పెడుతున్నారు, కానీ నేనైతే ఎవరిని దూరం పెట్టట్లేదు. ఉన్నవాళ్ళు కానీ పోయినవారు కానీ అందరూ తల్లి తండ్రి తోబుట్టులతో సమానం నాకు. అసలు ఎందుకు మొదలెట్టాల్సి వచ్చింది? ఒక రోజు నా తల్లి కష్టపడి తీసుకొచ్చిన ఇంత ముద్దతో ముగ్గురం బతికేటోళ్ళం. రెండు వేల రెండు నుంచి వర్క్ చేస్తున్నాం అందులోని మా ఆయన నేను. తను చనిపోయిన కాడ నుంచి ఇప్పుడు నా పిల్లల్ని పెంచుకుంటానికి ఏ ఆధారము లేక ఆ డ్యూటీ నేను తీసుకున్నా. కానీ మా పిల్లల విషయానికి వచ్చేటలక తల్లి కూలి పని చేసినంత లోపలనే స్కూల్లో చదివే పిల్లల్ని నువ్వు ఒక కూలిదాని కొడుకు అనాల్సినంత అవసరం అయితే ఉండకూడదు. అందరూ పిల్లల లాంటి వాళ్ళే, నా పిల్లలు కూడా అలాంటి సిచ్యువేషన్లు కూడా ఎదుర్కొని 111 బాడీలు ఎవరు అంటలేదు ముట్టలేదు. మరి ఈ రోజు వరకు కూడాను ఎవరితో కూడా నేను చేసాయని తీసుకోకుండా కూడా చేశాను. శివుడు అంటే చాలా ఇష్టం. శివయ్య విగ్రహం ఒకటి కూడా కట్టేయడం జరిగింది అక్కడ పెద్దగా. అక్కడే సోమవారం పూజలు చేస్తున్నాను. శ్మశానంలో ఉన్నంత లోపు పూజ చేయకూడదని అయితే లేదు. ఆ విషయంలో కూడా చాలా బాధ పెడుతున్నారు. రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా. లేదు, మా బాధపడకండి. ఎందుకంటే అక్కడ పనిచేస్తారు కాబట్టి వాళ్ళని ముట్టుకోకూడదు, వాళ్ళు పూజ చేయకూడదు, వాళ్ళు బండి ఎక్కకూడదు, ఇలాంటివన్నీ నమ్మకాలు దాటేసుకుని, మూఢ నమ్మకాలు దాటుకుని అందరూ ఏదో ప్రేమతో ఉంటే చాలా ఆనందంగా ఉంటది. మీరు అందరిలాగే మనిషే, మీరు అందరిలాగే మీ ఇల్లు గడవడం కోసం మీరు ఒక పని చేస్తున్నారు. అండ్ ఈ రోజు మా ఈ ఉమెన్స్ డే స్పెషల్, మా ఈ సూపర్ క్వీన్ షోకి రావడం మాకు నిజంగా చాలా ఆనందం. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే పెద్ద ఒక తామర పూలల్లోని లక్ష్మీదేవి కూర్చొని అష్టలక్ష్మి ఉన్నట్టు. రిక్వెస్ట్ క్వీన్స్ అందరినీ ఒకసారి స్టేజ్ మీద రండి. మా షో చూస్తున్న ప్రేక్షకులందరికీ, అందులోనూ ముఖ్యంగా మా మహిళా ప్రేక్షకులందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. టాటా బాయ్స్, థాంక్యూ.